करीमनगर जिला व्याप्तंगा विनायक चवती वेडुकलु घनंगा जरुगुतुन्नायि। विग्रहाल कोनुगोळ्लतो रोड्लन्नी रद्दीगा माराई। भारी गणेश विग्रहालतो पाटु चिन्न सैज विग्रहालनु इंडलकु मंडपालकु तीसुकेल्तुन्नारु जनं। జిల్లాలో వినాయక చవితి సందడిపై మరిన్ని డీటెయల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు। ఆది దేవుడు వినాయకుని పండగ వచ్చేసింది। 9 రోజుల పాటు మంటపాల్లో కొలువుదిరి పూజలు అందుకునేందుకు గణనాథులు సిద్ధమయ్యారు। ఇప్పటికే మనం చూడొచ్చు కరీంనగర్ జ్యోతినగర్ లోని వినాయక కొనుగోలు కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున సందడి కనిపిస్తుంది। విగ్రహాలు కొనుగోలు చేసి ఇక్కడి నుంచి వెళ్లి మంటపాలకు తరలిపోతున్నాయి। చిన్న పెద్ద సైజు వినాయకులంతా కూడా కొనుగోలు తోటి మార్కెట్లు ఇడగిలాడుతున్నాయి। ముఖ్యంగా ఈ ఏరియాలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇక్కడే విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు। వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి గణనాథులు కొనుగోలు తీసుకెళ్తుంటారు। చూడొచ్చు మనకి ఇక్కడ ఒక గణనాథులు తయారు చేసి విక్రయించే మంటపం దగ్గర ఉన్నాం। ఇక్కడికి వెళ్లి భారీ సైజు విగ్రహాలంతా కొనుగోలు చేసి ఆయా కాలనీలకు తీసుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు మనకి। ఎక్కంచెలు వచ్చారన్న మీరు ఎక్కంచెలు వచ్చారు కరీంనగర్ ఆదర్శ శివాలయం ఎట్ట చేయబోతున్నారు? 9 రోజులు గతంలో కరోనా ఉండే ఈసారి సెలబ్రేషన్ జరిగింది సాంప్రదాయబద్ధంగా। మన ప్రకృతికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా ఉంటుంది। విగ్రహం చిన్నగా చేసుకొని ఘనంగా పూజలు చాలా వైభవంగా చేస్తాం। అదేవిధంగా మనకు గణనాథులు చూడొచ్చు లోపల కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి। ఉదాహరణకు మనకు కరీంనగర్లో చూసుకుంటే దాదాపు ఈసారి ఒక కరీంనగర్ టౌన్లోనే 500 పైచిలకు గణనాథులు ప్రతిష్ఠించబోతున్నారు। అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు తర్వాత మిగతా చిన్న చిన్న మండల కేంద్రాల్లో కనుక చూసుకుంటే దాదాపు పెద్ద ఎత్తున కూడా ఈసారి గణనాథులు కొలువుదీయబోతున్నారు। ఎందుకంటే గత 2 ఏళ్ళు కరోనా కారణంగా కొంచెం విగ్రహాలు ప్రతిష్ఠించే విషయంలో కొంత ఆంక్షలు ఉండేవి, కానీ ఈసారి పూర్తి స్థాయిలో సెలబ్రేషన్ చేసుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు। వివిధ రకాల ఆకృతుల్లో లంబోదరులు విగ్రహాలు తయారయ్యాయి। ఈసారి మట్టి గణపతుల స్పృహ పెరిగినప్పటికీ ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది। మీరు ఎక్కడి వచ్చారన్న చెప్పాలని వచ్చారు? చెప్పదండి, ఎట్లా ఉంటుంది మీ దగ్గర సెలబ్రేషన్ చెప్పదండి మళ్ళా ఉండాలి? సెలబ్రేషన్ వినాయక సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేస్తాం మేము। ఎప్పుడైనా పెద్ద వినాయకుని తీసుకుపోతాం, మాకు సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం। ఓకే, లాస్ట్ 2 ఇయర్స్ మన కరోనా తోటి కొంచెం భయపడ్డాం, ఈసారి సెలబ్రేషన్స్కి అయితే ఎవ్రీ 9 డేస్ సెలబ్రేషన్ చేస్తారు, ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఈసారి నైన్ డేస్ సెలబ్రేషన్స్ అంటే మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రేషన్ చేసుకున్నాం అక్కడ। ఏ విధంగా అంటే ఒకరోజు నేచురల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకున్నాం అక్కడ। ఇదంతా వీళ్ళంతా చొప్పదండి కేంద్రం నుంచి వచ్చారు। అదేవిధంగా కరీంనగర్ టౌన్లో కూడా ఇప్పటికే కొన్ని చోట్ల అయితే మంటపాల దగ్గర తయారు చేశారు। కరీంనగర్ గణనాథులు కనుక తీసుకుంటే మనకు కోతిరాంపూర్ కావచ్చు, బోయవాడ కావచ్చు, తర్వాత మంకమ్మ తోట ఇట్లాంటి చాలా గణేష్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి ఈసారి 9 రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహించబోతున్నారు। నవరాత్రి ఉత్సవాలు అంటే ప్రతి ఒక్కరికి సంబరాలే ఉంటాయి, మనకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు 9 రోజుల పాటు వినాయకుని పూజించి తమ ఆది దేవుడు కాబట్టి గణనాథుని కొలిస్తే ఎట్లాంటి ఆటంకాలు లేని ప్రతి ఒక్కరి నమ్మకం, ఆ మేరకు పూజలు నిర్వహించేందుకు జనం సిద్ధమవుతున్నారు। కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్ కరీంనగర్ నుంచి।